రక్షించాల్సిన ఖాకి రాక్షసుడిగా మారాడు బెదిరించి యువతిపై అఘాయిత్యం చేశాడు అనంతపురం జిల్లా బోయకొట్లలో జరిగిన దారుణం కలకలం రేపింది కృష్ణమారెడ్డిపల్లికి యువతి తనకు తెలిసిన యువకుడితో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ సురేంద్రనాథ్ బెదిరించాడు స్టేషన్కు పద అంటూ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బైక్ మీద ఆమెను బలవంతంగా తీసుకెళ్లాడు అనంతపురం వెళ్ళాక ఓ రూమ్ లో బంధించి అతడితో పాటు మరో వ్యక్తి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు తర్వాత బాధితురాలు తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది దీంతో కానిస్టేబుల్ సురేంద్రనాథ్ ను అదుపులోకి తీసుకున్నారు అనంతలో ఏఆర్ కానిస్టేబుల్ గాతుకానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ స్పెషల్ రిపోర్ట్ అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది ఓ వివాహితను ఇద్దరు రేప్ చేశారు రేప్ చేసిన వారిలో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నారు బాధిత మహిళ ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది ముకరాయ సముద్రం మండలం కృష్ణంరెడ్డిపల్లికి చెందిన ఓ వివాహిత కొట్టాలపల్లె వద్ద ఉన్న కేసీ కెనాల్లో తన స్నేహితుతో కంపచెట్లలో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి రాజశేఖర్ అనే వ్యక్తి వెళ్ళారు ఈ వ్యక్తి కొవ్వూరు నగర్లో ఉంటున్నారు ఇతని సొంత ఊరు చెన్నై కొత్తపల్లి అయితే ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భాన్ని చూసి ఆ రాజశేఖర్ అక్కడికి వెళ్ళి ఎందుకు ఇక్కడ ఉంటున్నారని విచారించారు ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న ఉద్దేశంతో దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని ఎందుకు వచ్చారని బెదిరించారు తాను పోలీసును మీరెందుకు ఇక్కడికి ఉన్నారంటూ రాజశేఖర్ వారిని బెదిరించారు ఆ తర్వాత ఆ మహిళను తనతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్దామంటూ తీసుకువెళ్ళారు బైక్పై తీసుకువెళ్ళి అనంతపురంలోని కొవ్వూరు నగర్లో ఉన్న తన గదికి తీసుకువెళ్ళారు దాంతో అక్కడ అతను ఆ అమ్మాయిని అనుభవించి ఆ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ సురేంద్రనాథ్ రెడ్డికి కూడా ఫోన్ చేశారు సురేంద్రనాథ్ రెడ్డిని అక్కడికి పిలిపించి ఇద్దరు కలిసి రేప్ చేశారు అయితే ఇక్కడ కొట్టాలపల్లి వద్ద ఉన్న ఆ యువకుడు అనుమానం వచ్చి ఆ తర్వాత డైల్ 100కు ఫోన్ చేశారు దీంతో పోలీసులు స్పందించి ఆ మహిళ వివరాలు సేకరించారు ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు అయితే ఈ ఘటనపైన మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జిల్లాలో గతంలో కూడా అనేక సంఘటనలు ఇలాంటివి జరిగాయి కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు గతంలో ఉరవకొండలోను ఒక పోలీసు ఇలాగే ప్రియులు ప్రియురాలు ఒక ఏకాంత ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వారిని నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి గుత్తి చెరువులోనూ ఇదే సంఘటన జరిగింది ఇలాంటి సంఘటన జరిగింది అక్కడ కూడా ఒక జంట ప్రేమ జంట అక్కడ ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి వారి యువతిపై అత్యాచారం చేశారు దాంతోపాటు డబ్బులు కూడా తీసుకున్నట్టు సమాచారం ఉంది మొత్తం మీద ఈ సంఘటనపైన జిల్లా పోలీసు అధికారులు సీరియస్గా ఉన్నారు నిందితులను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు ఇది అనంతపురం జిల్లాలో తాజా పరిస్థితి కెమెరామెన్ సుదర్శన్తో చంద్రశేఖర్ ఎన్టీవీ అనంతపురం